హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బాదుషా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక కప్పు మైదా పిండి, ఇంకా 3 స్పూన్స్ నెయ్యి, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ సోడా. ఇక్కడైతే నేను 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ మనకు స్వీట్ ఐటమ్ కదా, కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే కలుపుకుందాం మనం. ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇలా అయితే పిండిని అంతా ఇలా కలుపుకొని ఒక ముద్దలో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత మూసి ఒక 10 నిమిషాలు, ఇలా మూత మూసి అయితే ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడైతే అది మనకు పిండి నానే వరకు నేనైతే పాకానికైతే ఒక గిన్నె తీసుకొని ఒక 1.5 గ్లాస్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్లోకి వాటర్ అయితే వేసుకుంటున్నాము. 1.5 వేసుకున్నాను కదా, నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే నేను పెట్టుకున్నాను. ఇది పాకం వచ్చే వరకు మనం మరగనివ్వాలి. ఇక్కడైతే నేను 4 ఇలాచీలు అయితే పౌడర్ చేసి వేసుకుంటున్నాను. చూసారా అండి, ఒక 4 ఇలాచీలు అయితే పౌడర్ చేసి పాకంలో వేసుకున్నాను. ఇక్కడైతే పాకం మసులుతుందండి. మనకు మరీ తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవద్దు, మనకు కొంచెం. ఇక్కడైతే నేను ఒక నిమ్మకాయ, సగం నిమ్మకాయ కంటే తక్కువే పిండుకుంటున్నాను. ఎందుకంటే మనకు పాకం అనేది గట్టి పడదండి చల్లగా అయినా కానీ. అందుకే 1 స్పూన్ అనుకోండి, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ అయితే పిండుకున్నాను, నిమ్మకాయ రసం. ఇంకొంచెం పాకం వచ్చేది ఉంది, ఇది ఇంకొంచెం పాకం వచ్చే వరకు అయితే మసలనిద్దాం. ఇక్కడైతే పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బాదుషా షేప్స్, పిండి కూడా నాని 10-15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు బాదుషా ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. నేనైతే పాకం దించి పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే పిండి నాని కూడా ఒక 10 నిమిషాలు, 10-15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే బాదుషా డిజైన్ అయితే చేసుకుందాం. కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి. ముందుగా అయితే పిండిని అంతా ఇలా ఇంకోసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి, నాకు పర్రలు అనేవి రాకుండా చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ వేలుతో ఇలా అయితే వచ్చేలా అయితే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అయితే నేను ఈ పిండితో అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. చూసారా అండి, నేనైతే ఇలా అన్ని బాదుషా అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను కడాయి పెట్టుకున్నాను, కడాయి హీట్ అయింది. ఇక్కడ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ మనకు హీట్ అవ్వాలి, మీడియంగా హీట్ అవ్వాలి. మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. Yeah.
చూసారుగా అండి ఎలా పొంగుతున్నాయి. దీన్ని అయితే ఇలా మనం రెండు సైడ్లు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయాలి కలర్. చూసారండి ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. కలర్ తిప్పుకోవాలి రెండు సైడ్లు, మనకు ఒకటే కలర్ అని ఒకటే కలర్ రావాలి. చూసారు అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇప్పుడైతే నేను ఆల్రెడీ బెల్లం పాకంలో కొన్ని వేసానండి, ఇప్పుడు ఇవి వేయించుకున్నా కూడా బెల్లం పాకం బెల్లం సారీ అండి చక్కెర పానకంలో అయితే వేసుకొని నాననివ్వాలి. ఒక 5-10 నిమిషాలు అయితే నాననివ్వాలి అండి. ఇలా మొత్తం పట్టేలాగా అయితే నాననివ్వాలి. చూసారుగా అండి బాదుషా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద అయితే నేను బాదం వేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్న బాదం. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బాదుషా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.